హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు పిట్ట కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు అమ్మ పాఠం. అనగనగా ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో భీమయ్య అనే ఆయన ఉండేవాడు. ఆ భీమయ్యకి ఒక తోట ఉండేది. ఆ తోటలోని చెట్టు మీద ఒక పక్షి గూడు కట్టుకొని అందులో పిల్లల్ని పెట్టింది. భీమయ్య ఒకరోజు కొడుకులతో కలిసి తోటలోకి వచ్చాడు. చెట్లన్నీ ఎండిపోయి కనిపించాయి. అప్పుడు, అయ్యో చెట్లన్నీ ఎండిపోయాయిరా, రేపు మనం బంధువులను తీసుకొని వచ్చి ఈ చెట్లు కొట్టేసి కొత్త మొక్కలు నాటుతాం అన్నాడు. పిల్లలకి ఆహారం తేవడానికి బయటికి వెళ్ళిన తల్లి పక్షి తిరిగి రాగానే పిల్లలు ఏం చెప్పాయంటే తెలుసా ఆ పక్షికి? అమ్మ, ఈరోజు తోట యజమాని భీమయ్య కొడుకులు వచ్చారు, బంధువులను తెచ్చి రేపు ఈ చెట్లు కొట్టేస్తారంట అని చెప్పాయి. తల్లి పక్షి అది విని ఊరుకునింది. మర్నాడు భీమయ్య కొడుకులతో కలిసి వచ్చి రేపు కూలి వాళ్ళని తెచ్చి ఈ చెట్లను కొట్టేద్దాం అన్నాడు. తల్లి పక్షి మళ్ళీ తిరిగి రాగానే పిల్ల పక్షులు ఇదే విషయం చెప్పాయి. తల్లి విని ఊరుకునింది. మూడో రోజు వచ్చింది. భీమయ్య మళ్ళీ కొడుకులతో వచ్చి రేపు స్నేహితులతో వచ్చి చెట్లు కొట్టేద్దాం అన్నాడు. ఎప్పటిలాగానే తల్లి పక్షి విని ఊరుకునింది. నాలుగో రోజు మళ్ళీ భీమయ్య కొడుకులతో కలిసి వచ్చి, అబ్బా లాభం లేదురా, రేపు మనమే వచ్చి చెట్లు కొట్టేద్దాం అన్నాడు. ఇదే విషయాన్ని తల్లి పక్షి రాగానే పిల్ల పక్షులు ఆ విషయం చెప్పాయి. వెంటనే తల్లి పక్షి పిల్లల్ని తీసుకొని వేరే చోటుకి వెళ్ళి అక్కడ చెట్టు మీద గూడు కట్టుకుని పిల్లల్ని అందులో పెట్టింది. అప్పుడు పిల్ల పక్షులు, అమ్మ మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు విని ఊరుకొని ఇప్పుడు తీసుకొని వచ్చేసావేం అని అడిగాయి. అందుకు తల్లి పక్షి, బంధువుల మీద, స్నేహితుల మీద, కూలీల మీద ఆధారపడితే వెంటనే పనులు కావు, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలనుకుంటే వెంటనే అయిపోతాయి అని చెప్పింది. ఇదన్నమాట. ఇందులో నీతి ఏంటంటే, ఇతరుల మీద ఆధారపడక ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటే ఆ పనులు తప్పక అవుతాయి. ఇదన్నమాట మన కథలోని నీతి. ఇలాంటి మంచి మంచి కథల్ని ఇంకా వినాలి అనుకుంటే మన తెలుగు పిట్ట కథల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.